నిన్నటి నుంచి తెలుగు మీడియాలో అంటే మనం ఫోన్లల్లో టీవీలల్లో వెబ్సైట్లల్లో ఇవాళ పత్రికలు వచ్చిన వార్త బెంగళూరు రేవు పార్టీలో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు నగర శివారులోని ఫామ్ హౌజ్లో వన్ సెట్ టు వన్ రైజ్ విక్టరీ పేరిట పార్టీ రేవు పార్టీని ధృవీకరించిన బెంగళూరు పోలీసులు హైదరాబాదుకు చెందిన వాసు నిర్వహించినట్లు అనుమానాలు సిసిబి యాంటీ నార్కోటిక్స్ విభాగం దాడులు ఎండిఎంఏ కొకైన్ తదితర ప్రమా మాదక ద్రవ్యాల స్వాధీనం వాసు సహా ఐదుగురి అరెస్టు ఇరవై ఐదు మంది యువతులతో పాటు వంద మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిలో నటీనటులు మోడళ్ళు టెక్కీలు ఉన్నామనే వార్తలు ఖండించిన నటులు శ్రీకాంత్ హేమ సరే ఇదొక వార్త నిన్నటి నుంచి ఈ నిమిష నిమిషానికి అప్డేటు ఈ వార్తలకు సంబంధించి వచ్చింది నిజంగానే ఈ వార్త నుంచి దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం వలన ప్రేక్షకులకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమిటో మరి తెలియదు ఇదే సందర్భంలో రైతుల పంట నష్టం జరిగింది కళ్ళాల్లో గింజలు మొలకెత్తున్నాయి ఎవరన్నా స్వచ్ఛందంగా వెళ్ళి రైతులను ఆదుకోవచ్చు కదనే ఒక ప్రచారం జరిగినా బాగుండేది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని గంటల పాటు రోజుకి ఇరవై నాలుగు గంటలు మధ్యరాత్రి వరకు ఇవే వచ్చినాయి ఆ విషయం బయటకు వచ్చింది మొదలుకొని కొన్ని గంటల పాటు ఆ వార్తలు చక్కర్లు కొట్టినాయి ప్రజల మధ్య చర్చకు దారితీసినాయి నిజంగా రేవుపాటి అనేది కొంతమంది జీవితాలకు సంబంధించింది నాలుగు డబ్బులు వచ్చిన తర్వాత చేసుకునేది ఎవరెవరి వ్యక్తిత్వ జీవితం వారిది వారి చెట్ట విరుద్ధంగా వివరించి ఉంటే పోలీసులు అక్కడికి వెళ్తారు కేసు పెడతారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు చెట్ట వ్యతిరేకమైన వాళ్ళు ఏమన్నా పాలు పడితే కనుక అంటే ఈ ఈ విషయానికి ఇంత ప్రయారిటీ అవసరమా అని చర్చించుకునే కామెంట్ కూడా అక్కడక్కడ సోషల్ మీడియాలో కనబడినాయి ఎందుకు ఇంతగానో వీటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగ వాటిపైన చర్య చర్చ చర్యలు తీసుకుంటుంది కదా మీడియాలో ఈ విషయానికి ఎందుకు ఇంత ఆ పక్కనే వరదలు వచ్చి నాళాలు రోడ్లు కుంగిపోయి లేకపోతే కనుక మునిగిపోయి ఉన్నాయి రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ అంశాలు చర్చనీయాంశాలు అయితే బాగుండేవి ఒక సమాచారం వచ్చింది ప్రముఖులు ఉంటారు ప్రముఖులకు సంబంధించిన ఒక వార్త తెలుసుకోవాలనే ఉత్సుకత కోరిక సహజంగానే ఉంటుంది వాటికి సంబంధించిన సమాచారం ఎంతో కొంత ఇవ్వాలి కానీ ఇది మినట్టు మినట్టు తెలుసుకోవాల్సినంతగా ఏమీ కాదు కదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసి ధరల పెరుగుదలపైన ప్రభావితం చూపించి వాళ్ళ జీవితాల్లో లేకపోతే కనుక వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేది కాదు పెంచేది కాదు తగ్గించేది కాదు ఎందువల్ల ఇవి ఎంత టైంపాస్ అనుకున్నా సరే టైం ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న టైంపాస్ అయిపోయింది మొత్తం యూట్యూబ్లో సోషల్ మీడియాలో టైంపాసే ఎక్కువ ఉంది దానికి తోడు ఇట్లాంటి వార్తలు రావడం వలన తెలియని విషయాలు తెలియని వారికి కొత్తతనం వారికి ఏ ప్రయోజనం లేని అప్రయోజనమైన విషయాలు వారి ముందు తీసుకొచ్చి పెట్టినట్లు అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతున్నది సాధ్యమైనంత వరకు సమాచారం ఇవ్వాలి ఎందుకంటే సహజంగానే ప్రముఖులు ఎవరైనా ఉంటే కనుక ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంటుంది ఎంతో కొంత సమాచారం ఇస్తే సరిపోతుంది కానీ ఇవాళ ఒక రైతు చనిపోతే ఒక సింగిల్ కాలం వార్త అవుతున్నది కానీ ఇట్లాంటి పార్టీలు వెళితే కనుక అవి పెద్ద ఎత్తున వార్తలవి పతాక శీర్షికన వస్తున్నాయి గమనించవలసింది మనం ఏ వార్తకు ఏ ప్రయారిటీ తెలియక అని కాదు కానీ ప్రేక్ష ప్రేక్షకుల ఆసక్తి అటువైపు ఉన్నది కాబట్టి ఇవ్వాలి అంటే ప్రేక్షకుల ఆసక్తి అనేది మనం తగ్గిస్తే వారు కొంతమేరకు తగ్గవచ్చునో ఏమో అన్ని వైపుల నుంచి ఇటు ప్రేక్షకుల వైపు నుంచి ఇటువైపు నుంచి కూడా అందరి వైపు నుంచి అది ఆలోచన చేయాల్సింది ఇవి నిజంగానే ఇట్లాంటివి జరిగినప్పుడు అది ఇందాక చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగం వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది వాళ్ళు సమాచారం ఇస్తారు దానికి సంబంధించిన సమాచారం ప్రజలకు ఇవ్వవచ్చు అంతవరకు ఓకే కానీ దాన్ని మరీ మరీ ఇట్లా ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇటువైపు అటువైపు అన్ని వైపులా ఆలోచించుకోవాలి